హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనందరికి ఎంతో ఇష్టమైన మినప తోటను చూపించాలనుకుంటున్నాను. ఏంటి అందరికి ఇష్టమని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? మనలో చాలామందికి టిఫిన్స్లో గారే, దోశ, తర్వాత ఇడ్లీ చాలామంది ఇష్టపడతారు. ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటారు. సో వీటన్నిటినీ ఎలా తయారు చేస్తారనుకుంటున్నారా? ఈ మినప తోట నుంచి వచ్చిన మినపప్పుతోనేనండి. ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి చూడండి ఎలా ఉందో. కనుచూపు మేర కనిపించేదంతా మినప తోటే. చూడడానికి చాలా బాగుంది, అందంగా కూడా ఉంది. పెద్ద ఎత్తుగా ఏం లేదండి, చాలా పొట్టిగా ఉంది. తర్వాత దీని వెనక కనిపిస్తుంది చూసారా, ఇదంతా కొబ్బరి తోట అనుకుంటున్నారేమో, కాదండి, ఇదంతా పామ్ ఆయిల్ తోట. చూడడానికి బాగుంది కదా వ్యూ. మినపకాయలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకొని చూసారు, ఆ గింజలు నల్లగా ఉన్నాయి. చూసారా, ఇదండి మినుములు అంటే. ఈ మినపప్పుతో టిఫిన్స్ మాత్రమే కాదండి, సున్నుండలు, నోరూరించి సున్నుండలు. వా, వింటేనే నాకు నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయండి. సున్నుండలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సున్నుండలు కూడా ఈ మినపప్పుతోనే తయారు చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన మినప తోటను చూసి బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించిందని అన్నది మెసేజ్ రూపంలో కింద తెలపండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.